हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वेनिला कुक्स एंड क्राफ्ट्स। ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇవాల ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ అండి, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండి। ఇప్పుడు మన ఎగ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందాం అండి। 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం। అందులో ఆయిల్ హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుందాం। అందులోనే 2 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు వేసుకుందాం। అన్ని వేసుకొని ఒకసారి బాగా వేపించుకుందాం అండి। ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం। చూడండి, ఈ విధంగా బారుగా సన్నగా కట్ చేసుకున్నాను। ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేపుకోవాలండి। మస్టర్డ్ షుడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి తీరాలి ఆనియన్స్। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి। ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకుందామండి। ఇలా మజ్జిగ చీల్చుకొని వేసుకుందాం। పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి। రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి। మసాలాలన్నీ బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం, పచ్చివాసన పోవాలండి। మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందామండి। ఎగ్స్ వేసుకొని మసాలాలన్నీ ఎగ్స్ కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి। 3-4 మినిట్స్ అలా ఎగ్స్ ని కూడా వేపించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాం। అన్నం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి, ఎగ్స్ చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి। అంతా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పలావ్ రెడీ అయిపోతుంది। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, లంచ్ బాక్సెస్ కి క్విక్ గా అయిపోతుంది। అందరూ తప్పకుండా ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ, థ్యాంక్ యూ।